అందరికీ నమస్కారం. పుచ్చమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో పెళ్లిళ్ళు నిర్ణయించే ఇడుగుంచి వినాయకుడు గురించి తెలుసుకుందాం. ఇక్కడున్న వినాయకుడు బ్రహ్మచారే కావచ్చు, కానీ ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్ణాటకలోని ఇడుగుంచి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు. మన దేశపు పశ్చిమ తీరాన వెలిసిన గణపతి ఆలయాల్లో ఇడుగుంచి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ఒకటి. ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ గ్రామం ఉంది. కర్ణాటకలోని పుట్టి ఆ రాష్ట్రంలోని సంగమించే సర్వతి అనే నది ఇడుగుంచికి అతి సమీపంలో ఉన్న హోనవర్ వద్దనే అరేబియా సముద్రంలో సంగమిస్తుంది. స్థల పురాణం తెలుసుకుందాం. అది ద్వాపరయుగం అంతమయ్యి కలియుగం ఆరంభం కాబోతున్న కాలం. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం. రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా వాలకీలుని నైతృత్వంలో యజ్ఞయాగాదులు నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం వారు శరవతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు అసుర సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకున్నారు. కానీ అదేం చిత్రమో, యజ్ఞయాగాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవో ఒక ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చెయ్యాలో ఋషులకు పాలుపోక నారదుడిని శరణు వేడారు. అంతటా నారదుడు, గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండానే క్రతువు పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. సలహాని ఇవ్వడమే కాదు, తానే స్వయంగా కైలాసానికి వెళ్ళి మరీ గణేశుని యాగశాల వద్దకు తోడుకుని వచ్చాడు. గణేశుడు అక్కడికి రావడంతోనే యాగానికి ఉన్న ఆకంఠాలన్నీ తొలగిపోయాయి. ముక్కోటి దేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగింది. తమ విఘ్నాలన్నీ తొలగించిన గణేశుణ్ణి ఋషులందరూ వేన్నోళ్లతో స్తుతించారు. వారి భక్తికి మెచ్చిన గణేశుడు ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోరికలను తీరుస్తానని వరమిచ్చాడు. అలా గణేశుడు స్వయంభూగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడుగుంజి. ఇక్కడి మూల విరాటైన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్ని, మరో చేత కలువ మొగ్గని ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడుగుంచి ఆలయంలోని వినాయకుడికి గరిక సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తారని భక్తుల నమ్మకం. కర్ణాటకలోని బంది అనే జాతి వారు ఇడుగుంచి వినాయకుణ్ణి తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు, పెళ్లి కొడుక్కి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటారు. అలా కాకుండా ఎడమకాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఇలా వైభవోపేతమైన స్థల పురాణానికి తోడుగా చిత్ర విచిత్రమైన ఆచారాలు కలగలిగిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా 10 లక్షలకు పైగా భక్తులు ఇడుగుంజికి చేరుకుంటారు. తెలుసుకున్నాం కదండి ఇడుగుంజి గణపతి దేవాలయం గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సెలవు.